ఈరోజు సందర్భం ఏంటంటే మా చిన్నోని మ్యారేజ్ డే. పొద్దుగల కేక్ చేద్దాం అనుకున్నాండి, చేయలేకపోయినా గుడికి వెళ్ళినాం. అయితే ఏమైంది, ఇప్పుడు చేస్తున్నా, సాయంత్రానికి అయిపోతుంది. కట్ చేయడానికంటే బయట కొనుక్కొచ్చుకుంటున్నాం, కాకపోతే ఇది ఇంట్లో పిల్లలు తినడానికి మెత్తగా, అదైతేనేమో క్రీమ్ రుద్ది బాగుండదు, ఇదైతే మంచిగా ఉంటుందని ఒక దీనికి తయారు చేసే విధానం అండి. ఒక గ్లాస్ చక్కెర, ఏదైనా ఒక గ్లాస్ తీసుకోవాలండి, ఒక గ్లాస్ చక్కెర, ఒక గ్లాసు ఎగ్ రసం, ఇది మిక్సీ చేసుకోవాలండి. ఇది మొత్తం చక్కెర కరిగిపోయేంత వరకు దీన్ని చేసుకోవాలి, మెత్తగా చేసుకోవాలండి. మొత్తం చక్కెర మొత్తం పూర్తిగా కేక్ ఎంత కిసి మెత్తగా రావాలంటే అదే విధంగా అట్లా దీన్ని చక్కెర కరిగిపోయే, షుగర్ కరిగిపోయేంత వరకు మంచిగా చేసుకొని, ఇది షుగర్ కరిగినప్పుడు కరిగింది అనుకున్నప్పుడు ఒక గ్లాస్ వెన్న పూసాం. ఏదైనా కొలదండి, ఒక గ్లాస్ చక్కెర, ఒక గ్లాస్ ఎగ్ రసం, ఒక కప్పు ఇది, అది ఏదైతే కొలత తీసుకున్నామో దాంతో వెన్న తీసుకోవాలండి. తీసుకొని ఇది మొత్తం ఈ మూడు కలిపి మంచిగా మిక్సీ చేసుకోవాలి. మూడు కలిపి మెత్తగా మిక్సీ, మొత్తం చక్కెర రసం మొత్తం కరిగిపోయేంత వరకు దీన్ని మొత్తం కలుపుకునే ఉండాలి. చక్కెర కరిగిపోయే వరకు, షుగర్ కరిగిపోయే వరకు మొత్తం తేట మొత్తం. ఎంతంటే మనం దోశల పిండి ఎట్లా పట్టుకుంటామో మిక్సీలో ఆడిస్తాము, అవసరం అనుకుంటే మిక్సీలో కూడా వేసుకోవచ్చు అండి. కాకపోతే ఇది జారుకు ఆటికి దీనికి దీనికి దానికి దీనికి పడుతుంది కాబట్టి బోన్లో వేసుకొని మొత్తం గంటతో కానీ ఎగ్గు కలిపి దానితో కానీ కలుపుకోవచ్చు. అయితే ఇప్పుడు ఒక గ్లాస్ చక్కెర షుగరు, ఒక గ్లాస్ వెన్న పూస, ఒక గ్లాసు ఎగ్గు, ఈ మూడు అయిపోయినాయి కదా. మూడు అయిపోయినాక మనకు ఏ కొలతతోనైతే తీసుకున్నా ఆ కొలతతో మైదాపిండి, రెండు గ్లాసుల మైదాపిండి దీన్ని చేసుకోవాలి. ఆ కొలత మా చిన్నోడు కలుపుతుందండి, అది కలపడం రసం నాకు చేత కావట్లేదని. ఇదో ఈ గిన్నెకు కేక్ గిన్నె అండి, ఇది కేక్ తయారు చేసుకునే బోలు. దీనికి ఏం చేయాలంటే మనం అండ్లేసిన వెన్న ఉంది కదా, ఆ వెన్న కొంచెం తీసుకొని గిన్నె మాడకుండా దీనికి మొత్తం గీసి పెట్టుకోవాలండి. పెట్టుకుని కడిగి ఇది మాదిరి కలిసిపోతుందండి మొత్తం. ఏ గ్లాస్తోనైతే మనం షుగరు ఎగ్ రసం వెన్న వేసి కలిపినాం అదే గ్లాస్ కొలతతో, రెండు గ్లాసులు మైదా అంటే డబుల్ క్వాంటిటీయా? డబుల్ క్వాంటిటీ. సరే పిండి కింద వద్దా, ఇంకా బాగా కలుపుకోవాలండి మిక్సీ అయితే. పిండి, షుగరు, ఎగ్ రసం కలుపుకుంటా. మళ్ళీసారి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏందో ఒక్కొక్కటి చెప్పు. మళ్ళీ పోయింది ఒక గ్లాస్ ఎగ్ రసం,
గ్లాస్ అని చెప్పనా, కప్పు అయినా పర్వాలేదు, గ్లాస్ అయినా పర్వాలేదు, మన కొలత చూసుకోవాలండి. ఒక గ్లాసు నేనైతే గ్లాస్తో కొలుసుకున్నా, నేను దానికి కొలత ఒక గ్లాస్ ఎగ్ రసం, ఒక గ్లాస్ షుగరు, ఒక గ్లాస్ వెన్న, మూడు రెండు కప్పుల రెండు గ్లాసుల మైదాపిండి. ఏ కొలత అయితే తీసుకున్నావు ఈ మూడు ఇచ్చి అదే కొలతతో రెండు కప్పు రెండు గ్లాసుల వెన్న మైదాపిండి అండి తీసుకొని బాగా కదండి దీంట్లో మిక్స్ చేసుకోవాలి. మొత్తం తెల్లగా అయిపోతుందండి, మనం కలుపుతా ఉంటే ఇంకా అది కలర్ మంచిగా వచ్చేస్తుంది. బేకింగ్ సోడా స్పూన్లో ఆ స్పూన్ వేసుకున్నాండి ఆల్రెడీ చూపించడానికి కొలత కట్టిస్తున్నా, ఇంజనీలనే వేసేసి మన కేక్ కౌస్ వాసన రాకుండా ఉండడానికి కొంచెం వెనిల్లా, వెనిల్లా అయినా పర్వాలేదు, ఎస్ఎంసి అయినా పర్వాలేదు, కేక్ కౌస్ వాసన రాకుండా గుంగుమలు రాయడానికి మంచి కలుపుకోవాలి. మంచి వాసన వస్తుంది మరి అదేలే కౌస్ వాసన రాకుండా ఉండడానికి, నీచు వాసన ఎగ్గి పెట్టిన వస్తుంది కదా ఆ ఫ్లేవర్ అనేది స్మెల్ బయటకు వస్తుంది కలుపుతుంటే. ఇంకా రెండు కలిపేస్తే అదొక చుక్క ఇదొక చుక్క వేస్తే ఇంకా బాగా స్మెల్ వస్తుందండి. తేలేదు ఇంట్లో లేదు, ఇది ఒకటైనా నడుస్తుంది. ఇంకా ఇట్లా కలర్ చేంజ్ అవుతుందండి మనం కలుపుతుంటే, సోడా ఉప్పు వేసి బేకింగ్ పౌడర్ వేసి కలుపుతుంటే అలా అయిపోతుంది. ఈజీగా చేసుకోవచ్చు, మా మనవరాలు అయితే మీ చేత పట్టుకొని తిరుక్కుంటా ఉంటుంది బాగా. కొనుకొచ్చిందేమో ఏం బాగుండదు రెండు రోజులు. ఇది ఎన్ని రోజుల వరకు నిల్వ ఉంటుంది? మరి వారం వరకు ఉంటుంది, 5 డేస్ వరకు మంచిగా ఫ్రీగా మంచిగా బయట పెట్టుకొని తినొచ్చండి. కాకపోతే ఫ్రిడ్జ్లో పెడితే ఏమవుతుంది, వెన్నది వెన్న ఇట్లా ఉంటుంది కాబట్టి గట్టిగా అయిపోతుంది, మెత్తగా ఉండదు. 5 రోజుల వరకు మంచిగా బయట పెట్టుకొని తినొచ్చు, గాలి తలిగే ప్రదేశం అలా పెట్టుకొని. ఇది మంచి కలిసిపోయిందండి చూస్తారు కదా, వెన్న రాసుకున్న గిన్నెకు ట్రేకి రాసుకొని దీంట్లో చిట్టి వేసుకోవాలండి.
కొంచెం నీళ్ళు వేసుకున్నాండి గిన్నె మొత్తం చుట్టూ అలగడుకొని. దీని ఒక తీరుగా మంచిగా అంత సమానమైన అడిగిన గుండ్రగా మనం అనుకో. నీళ్ళు యాడ్ చేసుకోవచ్చా? కొంచెం వేసుకోవచ్చు. ఇంత మెత్త వస్తుంది. ఇట్లా అనుకుంటే కొంచెం అంతట సమానం అయిపోతుంది. కేక్ దానికే వచ్చిందండి బోల్తో. కేక్ అడుగున పెట్టే పాత్ర, దాన్ని సిమ్లో పెట్టుకోవాలండి. మొత్తం సిమ్లో పెట్టుకొని ఉష్క పోసి కింద కొని ఆ వేడికి ఇట్లా పెట్టేసేయాలి. చిన్న మంట మీద ఒక 20 నిమిషాలు స్టవ్ మొత్తం కొద్దిగా తగ్గించుకొని చిన్న మంట నా మాత్రం ఉంచి ఒక 20 నిమిషాలు అయితే కేక్ రెడీ అవుతుంది. ఇంకా ఇలా పైకి బొంగుతూ వస్తుంది. దగ్గరకి అయిపోయే టైం వస్తుంది. ఇంకో 1 గంట 10 నిమిషాలు అయితే అయిపోతుంది. ఈ బేకరీ పనికి రాదండి. స్పాంజీ స్పాంజీ కేక్ రెడీ ఎలా ఉందో తిని చూడండి. మీరు కూడా ఇలాగే చేసుకొని తిని చూడండి. కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ కొట్టండి. ఇలా తయారైన కేక్ను చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకొని డబ్బాలో పెట్టుకొని ఒక 5 డేస్ 6 డేస్ వరకు నిల్వ ఉంచుకొని తినొచ్చండి. ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మా వీడియో నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక వీడియోతో మళ్ళీ వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. చూసారు కదండి మన ఇంట్లో రెగ్యులర్గా వాడుకునే వస్తువులతో కేక్ ఎలా తయారు చేయడము. ఐ హోప్ యు లైక్ ద వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.